నిన్న గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది అంటే జనసేన కార్యకర్తలు కలిశారు. అయితే ఆ కలిసిన మీటింగ్ లో ఉన్న వాళ్ళు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, అలాగే ఇంతకుముందు చేసిన కమిటీలో ఉన్న మెయిన్ మెంబర్స్ అన్నమాట. అయితే చాలా మంది జన సైనికులు తెలంగాణ వ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది సార్ని కలవలేకపోయారు. అంటే మెయిన్ మెయిన్ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు కూడా కొంతమంది కలవలేకపోయారు. దానికి సంబంధించి వాళ్ళు చాలామంది చాలా బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది, అది మమ్మల్ని పిలవలేదు అనుకుంటున్నారు. కానీ అక్కడ వాస్తవానికి జరిగింది ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కార్పొరేట్ ఎలక్షన్స్ తొందరలోనే ఉండబోతున్నాయి. అయితే దానికి సంబంధించి మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ముందు హైదరాబాద్ వరకు పవన్ కళ్యాణ్ సార్ గారు దాన్ని ప్లాన్ చేసి ముందు హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్య నాయకులను పిలిచి మాట్లాడారు. అందుకని దయచేసి మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి, బాధపడకండి. మీ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తించే రోజు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు సార్కి ఇప్పుడు నేను కూడా తెలీదు, గత చాలా సంవత్సరాలుగా నేను కూడా జనసేన పార్టీ కోసం వర్క్ చేస్తున్నాను. అందరికీ టైం వస్తుంది, ఖచ్చితంగా మిగతా జిల్లా వాళ్ళని కూడా పిలిచి సార్ డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరు కూడా బాధపడద్దు, మీరు పడ్డ కష్టం ప్రతిఫలం దక్కే రోజు తొందరలోనే ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఓపిక్గా ఉండండి. మనం అందరం కలిసికట్టుగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లబోతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.